సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. భారీ అంచనాలతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలని ఇండియాలో అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. కానీ టీమిండియా స్పిన్ దెబ్బకు విలవిల్లాడింది. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచి ఆధిక్యంలో ఉన్న టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవడం ఖాయం. కానీ ఇప్పుడు సిరీస్ కాదు, క్లీన్ స్వీప్ ముఖ్యమంటున్నాడు మాజీ టీమిండియా కోచ్ రవిశాస్త్రి. టీమిండియా ఆసీస్ను 4-0 క్లీన్ స్వీప్ చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ కూడా గెలుస్తుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఇంగ్లాండ్లో జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఆసీస్కు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు 4-0 ఆస్ట్రేలియాను ఓడిస్తే టీమిండియాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అది టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలవడానికి ఉపయోగపడుతుందని తెలిపాడు. రవిశాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరిన టీమిండియా ఫైనల్ పోరులో న్యూజిలాండ్తో ఓడిపోయింది. ఇప్పుడు మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడబోతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మిగిలిన 2 మ్యాచ్లు డ్రా అయినా కూడా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. దాంతో ఫైనల్లో ఆస్ట్రేలియా, టీమిండియా కప్పు కోసం పోటీ పడతాయి. ఆసీస్ ఇప్పుడున్న పరిస్థితిలో 4-0 టీమిండియా ఓడించడం పెద్ద కష్టం కాదు. అలా క్లీన్ స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అని రవిశాస్త్రి తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 3వ టెస్ట్ మార్చి 1న ఇండోర్లో జరగబోతోంది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియాని హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. మరో స్పిన్ మాయాజాలంతో ఆసీస్ను మట్టి కరిపించాలని భావిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.